ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ మరొకసారి ఈ గొప్ప ప్రార్థన కోసం ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ దీవించి గొప్ప రీతిలో దీవించాలని ఈ కారుణ్య జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లువిక్కి ప్రవహించినది జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు ద్వారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ దినము దివ్య కారుణ్య యేసు ప్రభు యొక్క ఈ జపమాలను ప్రభువును కర్పించి ప్రజలకు మేలు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ఈ బిడ్డల యొక్క ఉదారతను బట్టి ప్రభు దీవించమని ప్రార్థించుదాం. సోను మంచి ఉద్యోగం మరియు విశాల్ సుచరితాల వివాహ దేవుని కృపతో జరుగునట్లుగా, హరి మరియు పద్మ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. హరి మరియు పద్మ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే నిర్మల మేరీ జన్మదినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాలు ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించిన దేవునికి కృతజ్ఞతగా, సుందర్ రాజు నిర్మల మేరీ యొక్క 30వ వివాహ వార్షికోత్సవం ఈ నెల 27వ తేదీన కొనియాడుచుండగా, మంచి ఆరోగ్యం కొరకు ఎల్లూరి లెనిన్ కుమార్, మౌన్య నాగోతు రంజిత్ కుమార్ సౌమ్య సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిర్మల మేరీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పునీత అన్నమ్మ గారి సభ సుపీరియర్ జనరల్ మదర్ అంతనమ్మ గారు చేయుచున్న విదేశీ ప్రయాణంలో కారుణ్య ప్రభు తోడుగా ఉండి తలపెట్టిన కార్యకలాపములన్నింటిలో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు సభలో నిర్వహింపబడుచున్న ప్రేషిట సేవ పరిచర్య విలువలను దేవుని చిత్తానుసారం నిర్వహించినట్టు, కావలసిన దైవకృప సిస్టర్స్ అందరూ ప్రభు ప్రసాదించినట్లు, వృతాపంలో ఉన్నవారికి శారీరక మానసిక స్వస్థత విడుదల ప్రభు ప్రసాదించినట్లుగా,
ఉత్తరించు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి ప్రదీప్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, ఫాదర్ సిరిల్ గారికి మరియు ముత్తంగి కేంద్ర బృందం యొక్క మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి ప్రదీప్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. శాంతి మరియు బాలరాజు 17వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవునట్లుగా ఎస్పి ఇంజనీర్స్ కంపెనీ కన్స్ట్రక్షన్లో దేవుని సహాయం కొరకు, బాలరాజు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. శాంతి మరియు బాలరాజు 17వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ఈ దినము ప్రభును కర్పించి కారుణ్యమూర్తిని ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మొన్న నేను మర్చిపోయాను, 400 రోజులు దాటి మనం 403వ రోజునకు ఈరోజు చేరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా అందుకే ఇవన్నీ దేవుని కార్యం కావున ఈ పాట కూడా అలా ఉన్నది. నిన్ను హెచ్చించి హెచ్చించి మనస్సు నిండేనయ్యా, నిన్ను తేరి చూచి హృదయం పొంగేనయ్యా. ఈ మాట యోహాను శుభవార్త 3:30 యోహాను యేసయ్యను చూచి ఇలా పలికాడు, ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను. హీ మస్ట్ ఇంక్రీస్ అండ్ ఐ మస్ట్ డిక్రీస్. John 3:30 జాన్ ద బ్యాప్టిస్ట్ టోల్డ్ అబౌట్ జీసస్. 29 వచనంలో ఆయన నా ఫ్రెండ్ అంటున్నాడు, పెళ్లి కుమారుడు ఫ్రెండ్ నేను అంటున్నాడు. ఆ పెళ్లి కుమారుని చూసినప్పుడల్లా నాకు ఒక ఆనందం అని చెప్తూ ఉన్నాడు. నా ఆనందం ఆయన్ని చూసినప్పుడు పరిపూర్ణమవుతుందని చెప్తున్నాడు. అలాగే 403 రోజులు కంప్లీట్ చేసినటువంటి ఈ టైంలో దేవుణ్ణి చూచి మనము కూడా హృదయం ఒప్పొంగుతూ ఆయన నామము హెచ్చింపబడాలని, మనం తగ్గించుకొని ఆయన నామమును ప్రతిరోజు హెచ్చించి ఇంకా పాట పాడి ఇంకా ఎన్నో రోజులు ఈ ప్రోగ్రాం జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి గుర్తులో యెషయా 46:4 మీరు వృద్ధులకు వరక్కును, నేను మీకు దేవుడను, మీ తల నరసేదాకా నేను మిమ్ము మోయుదును, నేను మిమ్ము సృజించి తిని మిమ్ము భరింతును, నేను మిమ్ము మోయుదును రక్షింతును అని ప్రభు చెప్తున్నాడు. యెషయా 46:4 ఐ హావ్ మేడ్, ఐ విల్ బేర్, ఐ విల్ క్యారీ అండ్ ఐ విల్ సేవ్ యూ. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నామం హెచ్చింపబడునుగాక. ఆమేన్. దేవుడే ఈ 403 రోజులు మనకిచ్చాడు, దానికి స్తోత్ర బలియే వందనములే ఈ గొప్ప పాట. 403rd day today our program keeps going. Thank the Lord, exalt his holy name. Thank you, Jesus. నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండేనయ్యా, నిన్ను తేరి చూచి హృదయం పొంగేనయ్యా. నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండేనయ్యా, నిన్ను తేరి చూచి హృదయం పొంగేనయ్యా. చేయి పట్టి నడిపిస్తున్నావు, కాలమంతా మోయిచున్నావు. యు ఆర్ హోల్డింగ్ మై హ్యాండ్స్ అండ్ లీడింగ్ మీ. యు ఆర్ లీడింగ్ మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేయి పట్టి నడిపిస్తున్నావు, కాలమంతా మోయుచున్నావు. చేయి పట్టి నడిపిస్తున్నావు, కాలమంతా
నోయుచున్నావు వందనం 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 నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందేనయ్యా నిన్ను పేరి చూచి హృదయం పొంగేనయ్యా నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా నిన్ను పేరి చూచి హృదయం పొంగేనయ్యా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు గాయపరచువాడు కట్టు కట్టువాడు కూడా అని రాయబడి ఉన్నది. దెబ్బలు కొట్టువాడు చికిత్స చేయువాడు కూడా అని రాయబడి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కొన్నిసార్లు దెబ్బలు గాయాలు అనుభవించినప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టాడో అని అనుకుంటాం. ఏ విధముగా ఇనుమును తీసుకుని వెళ్ళి నిప్పులో పెట్టి బాగా కొట్టి అది ఒక మంచి మనకు పనిచేసే వస్తువుగా మారుతుందో అలాగే మన జీవితంలో జరుగుతుంటాయి. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, గాయములకు కట్టుకట్టువాడు నాకు చికిత్సనిచ్చేవాడు అని పాడబోతూ ఉన్నాం. ఎస్, యోబ్ చాప్టర్ 5 వర్స్ 18 వి ఆర్ గోయింగ్ టు సింగ్ నౌ. ఫర్ హీ వూన్స్ బట్ హీ బైండ్స్ అప్, హీ స్ట్రైక్స్ బట్ హీస్ హ్యాండ్స్ హీల్స్ మీ. థ్యాంక్ యూ లార్డ్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, గాయములకు కట్టుకట్టువాడు ఆయనే, చికిత్స నాకు ఇచ్చి ఆరోగ్యం చేకూర్చే దేవుడు నీవే అని చెప్పి గాయములను సమర్పించండి, వ్యాధులను అర్పించండి, స్వస్థత కోసం ప్రార్థించండి. నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా నిన్ను తేరి చూచి హృదయం పొంగేనయ్యా
ನಿನ್ನು ಹೆಚ್ಚಿ ಹೆಚ್ಚಿ ಮನಸ್ಸು ನಿಂದೆರಯ್ಯ ನಿನ್ನು ತೇರಿ ಚೂಚಿ ಹೃದಯ ತುಂಗೆರಯ್ಯ ಗಾಯ ಮೂಲಕ್ಕೆ ಕಟ್ಟು ಕಟ್ಟು ಚುನ್ನಾವು ಸಿಹಿಚನಾಕು ಚೇಯು ಚುನ್ನಾವು ಗಾಯ ಮೂಲಕ್ಕೆ ಕಟ್ಟು ಕಟ್ಟು ಚುನ್ನಾವು ಚೇಯುಚುನ್ನಾವು ವಂದನಂ 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 ನಿನ್ನು ಹೆಚ್ಚಿಸಿ ಹೆಚ್ಚಿಸಿ ಮನಸ್ಸು ನಿಂದೆ ನಯ್ಯ ನಿನ್ನು ಏರಿ ಚೂಚಿ ಹೃದಯಂ ಪೊಂಗೆ ನಯ್ಯ ನಿನ್ನು ಹೆಚ್ಚಿ ಹೆಚ್ಚಿ ಮನಸ್ಸು ನಿಂದೆ ನಯ್ಯ ನಿನ್ನು ತೇರಿ ಚೂಚಿ ಹೃದಯ ಪೊಂಗೆರಯ್ಯ ಗಾಯಮುಲಕ್ಕೆ ಕಟ್ಲು ಕಟ್ತುನ್ನ ಸಿಗಿಚ್ಚನಿಸ್ತುನ್ನ ದೇವುನಿ ವೈಪು ಚೂಸ್ತೂ ಪ್ರಾರ್ಥನೆ ಚೇದಾಂ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆది కాండం 16:13 హాగార్ ఆమె తనతో మాట్లాడిన దేవుని ఎల్ రోయి అని పిలిచెను. నిజముగా నేను నా కంటితో దేవుని చూచితిని కదా, దైవ దర్శనము తరువాత కూడా నేను ఇంకనూ బ్రతికి ఉంటిని కదా అని ఆశ్చర్యపడుతుంది అనుకున్నది. ఆఫ్టర్ సీయింగ్ గాడ్ షీ సేస్, హాగార్ సేస్ టు ఇన్ హర్ హార్ట్ ఇన్ జెనసిస్ 16:13 షీ నేమ్డ్ హిమ్ ఎల్ రోయి, ద వన్ హూ సీస్ మీ. ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఐఎమ్ స్టిల్ అలైవ్. షీఈస్ అమేజ్డ్ అట్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ షాక్డ్
because people after seeing they will die. That's what people used to think in Old Testament. Manaku adi artham kaadu. పాత నిబంధనలో దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారంట, అలా భయపడేవాళ్ళు. ఇప్పుడు మనకు అర్థం కాదు అది, ఎందుకంటే దేవుడు మనకు ముఖాముఖిగా కనిపించే దేవుడుగా మారిపోయాడు. అందుకే దేవునికి మనం వందనాలు అర్పించి మంచివాడా, మంచి చేయువాడా, చూచువాడా, నన్ను కాచువాడా అని పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. హీ సీస్ అస్, హీ లుక్స్ అట్ అస్, హీ లుక్స్ అట్ అస్ విత్ కంపాషన్. హీఈస్ ద వన్ హూ సీస్, హీఈస్ ద వన్ హూ కేర్స్. నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందెనయ్యా, నిన్ను తేరిచూచి హృదయం పొంగెనయ్యా, నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా, నిన్ను తేరి చూచి హృదయం పొంగెనయ్యా. సాంతటి పొరైన యేసు కీర్తన 34:8 అయి మంచివాడు. మంచివాడా, మంచి చేయువాడా, చూచువాడా, నన్ను కాచువాడా, మంచివాడా, మంచి చేయువాడా, చూచువాడా, నన్ను కాచువాడా. వందనం 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 వందనం, నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందెనయ్యా, నిన్ను తేరిచూచి హృదయం పొంగెనయ్యా, నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా, నిన్ను తేరిచూచి హృదయం పొంగెనయ్యా. ఆయన వైపు చూస్తూ మంచివాడైన దేవుని కార్యములు, మంచి కార్యములు మీ ఇంటిలో జరుగునుగాక అని ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము 24/7 డిఎంఐ గ్రూప్ మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా 403 రోజులు మనం ఈ రోజు కంప్లీట్ చేస్తున్నాం ఒక రోజు రెండు రోజులకే మనం కొంతమంది స్పృహను కోల్పోయి పడిపోయినటువంటి స్థితులు ఎంతో మందికి జరుగుతుంటే దేవుడు నన్ను నిన్ను ఈ బృందాన్ని ఆరోగ్యముతో ఉంచి 403 రోజులు కంప్లీట్ చేసే విధంగా ప్రభు ఈరోజు చేసి ఉన్నాడు మనం అనుకున్న రీతిలోనే మొన్ననే ఆదివారం అనుకుంటున్న 400 రోజులు అయిపోయాయి అంత ఫాస్ట్గా దేవుడు మనలందరినీ తీసుకువెళ్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ 24/7 డిఎంఐ గ్రూప్ మీరు ప్రతిరోజు వాగ్దానం స్వీకరించి సంతోషించండి దేవుడు మీతోనే ఉండునుగాక మీతో ఉన్నవాడు మీతో ఉండువాడు రాబోయేవాడు మీ అందరినీ దీవించునుగాక ఆమేన్ ఎస్ 24/7 డిఎంఐ గ్రూప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండ్ దిస్ టీమ్ అండ్ ద పీపుల్ బికాస్ నా 403 డేస్ ఈజ్ నాట్ అ జోక్ ఇట్ హెస్ బీన్ హార్డ్ డేస్ అండ్ దెన్ గాడ్ హెస్ బీన్ సో గుడ్ కెప్ట్ అస్ అలైవ్ అండ్ గేవ్ అస్ ద వాయిస్ అండ్ ఎనర్జీ స్ట్రెంగ్త్ హెల్త్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ మీ యూ థ్యాంక్ యూ సో మచ్ 403 డేస్ కంగ్రాచులేషన్స్ టు యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరినీ ప్రభు దీవించాలని ఆశపడుతూ ఉన్నాను ఎస్ ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద ప్రామిసెస్ ఇఫ్ యూ డోంట్ గెట్ ద ప్రామిస్ ఎవ్రీడే ప్లీజ్ సెండ్ దట్ మెసేజ్ టు దట్ నంబర్ విచ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ ఆ వాగ్దానం రాకపోతే దయచేసి ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపండి తప్పకుండా అది సరిదిద్దుదాం ప్రేమైన సహోదరి సహోదరులారా 4వ గుర్తులో దర్శన గ్రంథం 1:8 ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు వాట్స్ ద మీనింగ్ ఈజ్ ద వన్ ఆల్ఫా అండ్ ఒమేగా ద బిగినింగ్ అండ్ ది ఎండ్ రెవల్యూషన్ 1:8 సేస్ లైక్ దాట్ హీ వాజ్ దేర్ హీ ఈజ్ దేర్ హీ విల్ బి దేర్ దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ దట్ వీఆర్ గోయింగ్ టు సింగ్ అంటే ఆయన లేని ఆ సమయం లేదు లేని చోటే లేదు అందుకే చివరిగా ఒక మాట యాడ్ చేశాం సర్వాంతర్యామి అని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పాట కూడా ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసిన పాటే దేవునికి స్తోత్రం చెల్లించి ఫాదర్ గారు ఈ వయసులో కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన పాడే అభిషేకం మన మీద రావాలని ప్రార్థిస్తాను హెచ్చించి హెచ్చించి మనసు నిందేనయ్యా నిన్ను తేరిచూచి హృదయం పొంగేనయ్యా నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండేనయ్యా నిన్ను తేరి చూచి హృదయం పొంగేనయ్యా ఉన్నవాడా నాతో ఉండువాడా రాబోయేవాడా సర్వాంతర్యామి స్తోత్రమని పాడదా
మాతో ఉండువాడా ప్రభోయేవాడా సర్వాంతర్యామి ఉన్నవాడా మాతో ఉండువాడా ప్రభోయేవాడా సర్వాంతర్యామి వందనం 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 నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా నిన్ను తేరిచూచి హృదయం పొంగేనయ్యా నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా నిన్ను తేరిచూచి హృదయ పొంగిడయ్యా. ఈ పేరు బాగుంది కదా, ఉన్నవాడ అంటే గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉండువాడ ప్రస్తుతం ఉన్నాడు, రాబోయేవాడ భవిష్యత్తులో కూడా మనతో పాటు ఉంటాడంట. ఇది చాలు మనకు మన జీవితంలో ముందుకు సాగటానికి. చేతులెత్తి ధైర్యముతో ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని రోజులలో మీకు తెలుసు, సోమవారం నాడు సాయంత్రం నుండి మరి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు తెలుగు భాషలో 2 సంవత్సరాల తర్వాత ఇవ్వడకం జరుగుతుంది. మీరందరూ ఆహ్వానితులని చెప్పాను. రూమ్స్ బుక్ అయ్యాయి, కంప్లీట్ అయిపోయింది. డార్మెంటరీస్ ఉన్నాయి. ఇంకా కొన్ని రూమ్స్ సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ రెడీ అవుతే మీరు మళ్ళీ కనుక్కోవచ్చు. అప్పుడు దాకా దయచేసి వెయిట్ చేయండి. ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ తెలుగు ఒడకంలో ప్రజలందరూ వచ్చి ఈ కాలంలో ప్రత్యేక దీవెనలు పొందాలని. మరి ఇది ఈ ఒడకం కింద సెల్లార్లో మంచిగా చల్లగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఫస్ట్ సారి జరగబోతుందని శుభవార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ద ఫస్ట్ రిట్రీట్, తెలుగు రిట్రీట్ ఫ్రమ్ 23rd ఈవినింగ్ టు 27th ఈవినింగ్ 4 o'clock ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ద సెల్లార్ చాపల్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ సో కీప్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ టు కమ్. ఆ ఏర్పాట్లు అన్నీ చాలా జరుగుతున్నాయి, చాలా పనులు జరుగుతున్నాయి. దయచేసి త్వరపడి అన్నీ జరిగి ముగించాలని ప్రార్థించుకోండి. అలాగే మర్చిపోద్దండి, జూన్ 5 మీరు డైరీలో మార్క్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే
నేను అప్పుడప్పుడు ఒక ప్రోగ్రామ్ పెడతాను యేసుతో ఒక రోజు యేసుతో 40 రోజులు అంటే ఇది పరిశుద్ధ ఆత్మతో ఒక రోజు పరిశుద్ధ ఆత్మతో ఒక రోజు ఆ ప్రోగ్రామ్ పేరు పరిశుద్ధ ఆత్మతో ఒక రోజు మీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి దుష్టాత్మ ఏదైనా మీ కుటుంబంలో పని చేస్తే అవన్నీ వెళ్ళగొట్టే గొప్ప ప్రార్థన ఆ రోజు జరగబోతున్నది ఆమేన్ ఆత్మ కుమ్మరింపు ద్వారా మీ బలహీనతలు తొలగిపోయి శక్తి దిగి వచ్చి మిమ్మల్ని ఆవరించబోతున్నది ఆమేన్ ఇంటిలోనే కూర్చుంటే ఆ బలహీనతలు మీతోనే ఉండిపోతాయి బంధకాలు ఉండిపోతాయి ఇక్కడికి రండి కుటుంబ సమేతంగా రండి అందరిని తీసుకురండి ఊరిని కదిలించండి బస్సులు తీసుకురండి డీసీఎంలు తీసుకురండి లారీలు తీసుకురండి ఆటోలు తీసుకురండి జీపులు అరేంజ్ చేయండి ఎందుకంటే కరపత్రికలు ఏం కొట్టలేదు మీరు ఈ పని చేయాలి yes on June 5th 10 o'clock we begin the beautiful outpouring of the Holy Spirit the Pentecostal feast of the center I request all of you to come in large number because if you are at home we get bound in lot of things we will be delivered on that day Amen. We will receive the power Amen. And every weakness will leave you on that day June 5th 10 o'clock you ఐదవ తారీఖు 10 గంటలకు కుటుంబ సమేతంగా రండి ఇవన్నీ మీ అడ్డిలో జరుగునుగాక ఆమేన్ చివరి గుర్తు చివరి మాట చివరి పాట చివరి బ్లెస్సింగ్ ద లాస్ట్ డికేడ్ అండ్ ద లాస్ట్ బ్లెస్సింగ్ జాన్ 6:68 యోహాను 6:68 ప్రభు మేము ఎవరి యొద్దకు పోయదము నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు టు హూమ్ షాల్ వి గో లార్డ్ యు హర్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ Psalm 119 verse 105 నీ వాక్కు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు Psalm 119 verse 105 Your word is the lamp for my path పాడదమ్మా ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు దాకా విన్నదని వాక్కే వాక్కునే మాటగా దేవుని మాటను పాటగా పాడుతున్నప్పుడు ఇప్పుడు పాడినదన్నీ జరుగునుగాక ఆమేన్ 403 రోజులు దేవుడు మనల్ని నడిపించిన దానికి స్తోత్రం చెల్లించి ఆయన నామమును హెచ్చించే పాట ఈ పాట నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందెనయ్యా నిన్ను తేరిచూచి హృదయం పొంగేనయ్యా నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందెనయ్యా నిన్ను తేరిచూచి హృదయం పొంగేనయ్యా రూపుడా జీవమిచ్చువాడా దారికి దీపమా నా ఉషేదమా స్తోత్రమని పాడు వాక్య రూపుడా జీవమిచ్చువాడా దారికి దీపమా నా ఔషధమా వాక్య రూపుడా జీవమిచ్చువాడా దారికి దీపమా నా ఔషధమా వందనం 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 ఒరిజినల్ తమిళ పాట ఉమ్మై ఉయర్తి ఉయర్తి ఉల్లం మహిళుదయ్యా ఉమ్మై నోకి పాత్తు ఎన్ హృదయం పొంగుదయ్యా తెలుగులో అందరు కలిసి పాడుదాం
నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిందెనయ్యా నిన్ను తేరిచూచి హృదయం పొంగెనయ్యా ఈ 403 రోజులకు నిన్ను పాడి స్తుతించి మా హృదయము పొంగుతుందయ్యా నిన్ను పాడి స్తుతించి మా హృదయం పొంగునయ్యా నిన్ను పాడి స్తుతించి మా హృదయం పొంగేనయ్యా చివరి గొంతున చేతులెత్తి ప్రార్థించి ముగిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏడుస్తున్న ప్రతి బిడ్డ మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో ఉన్న వారి మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం ఇక్కడికి వచ్చే బిడ్డల మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రాంతంలో స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజలు అర్పిస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్ర పండుగ పెంతకోస్త జూన్ 5కు రాబోతున్న వాళ్ళ మీదను దయ చూపండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో రేయింబగలు పనిచేస్తున్న కుటుంబాల మీదను దయ చూపండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి చేతులెత్తి చివరి ఆశ్రమం కొరకు ప్రార్థించుకోండి స్టార్టింగ్ లో కొంతమంది మిస్ అయి ఉంటారు మీరు వినండి ఒక సహోదరి నిన్నటి రోజు పాడిన పాట ఎప్పుడు ఆనందమని పాటలో 10 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఆ టైంకి వచ్చిందని పలుకుతుంది దాన్ని వినండి ఆనందించండి అలాంటి సాక్ష్యం మీ అందరిలో వినబడాలని ఈ చివరి ఆశీర్వాదం ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ ఈ 403 రోజులు మనల్ని నడిపించిన దేవుడు రాబోయే దినంలో కూడా ఆయుర ఆరోగ్యం ఇచ్చి దీవించి కాచి కాపాడునుగాక నిన్ను హెచ్చించి హెచ్చించి మనసు నిండెనయ్యా నిన్ను తేరిచూచి ఈ 403 రోజులు నడిపించిన మాకు హృదయం పొంగేనయ్యా Amen. God bless you.